సమైక్య రాష్ట్రంలో కానీ విభజించబడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ ముద్ర అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంది దాంట్లో ఇరవై ఐదు సంవత్సరాల కిందట తొంభై ఐదులో ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముద్ర అనేది శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అటు తెలంగాణలో గాని ఇటు ఇటు విభజించబడిన ఆంధ్రప్రదేశ్ లో కానీ శాశ్వతంగా ఉంది అనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ ఒకటి నాటికి ఇరవై ఐదు సంవత్సరాల కిందన ఇరవై మూడు జిల్లాల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏమి చేశాడని చెప్పి నిన్న వాళ్ళ స్టాండర్డ్ మెను అయినటువంటి అబద్ధాలని మళ్ళా ప్రజలకి అబద్ధాలు చెప్తూ మీడియా ద్వారా పదే పదే అనేక మంది నాయకులు చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి ముందుకొచ్చినప్పుడు ముందుకొచ్చిన సంఘటన నిన్న చూశాం నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనిగా అడుగుతా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలు కిందట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినాక గతంలో సమైక్య రాష్ట్రానికి విభజించిన రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఏం చేశాడో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మీ పాలనలో మీ మీకు జన్మనిచ్చినటువంటి ఆనాటి తల్లి కాంగ్రెస్ కానీ అలాగే ఇవాళ ఉన్నటువంటి పిల్ల వైసీపీ కాంగ్రెస్ కానీ ఏం చేసిందో ఈ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రానికి చూస్తానికి మీరు ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా నాలుగు వందల సంవత్సరాల కింద చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నగరాన్ని తొంభై ఐదు వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం వరకు హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండేది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగోలో తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది ఒక్కసారి చూస్తారా మీరు ఇది నిజం కాదా నిజం కాకపోతే చెప్పండి ఎన్ని గ్రాఫిక్స్ అని చెప్పండి ఇవాళ హైటెక్ సిటీ నిజం కాదా సైబ్రాబాదు నిర్మాణం నిజం కాదా లేకపోతే ఆ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ అబద్ధమా మేము చూపించే విజువల్స్ అన్ని గ్రాఫిక్సా చెప్పమని చెప్పండి ఇవాళ హైదరాబాదు ఈ అవుటర్ రింగ్ రోడ్డు వేయటం వల్ల కదా ఇవాళంతా పెద్ద సిటీగా డెవలప్ అయింది ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఒక ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చెందింది ఇది నిజం కాదా వాస్తవం కాదా ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఎవరు కట్టారా శాసనసభ సమా మీరు కూర్చొని క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారు సచివాలయం ఎవరు కట్టారో ఆ సచివాలయం ఇవాళ విట్ ఇంజనీరింగ్ కాలేజీ అమృతామయ ఎస్ఆర్ఎం ఇవాళ అనేకమైనటువంటి యూనివర్సిటీలు గతంలో ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకుండా వచ్చింది ఇవాళ అదే అమరావతిలో ఇక్కడ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ పుట్టిన బిడ్డలు ఇక్కడ చదువుకోవడం కోసం ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే అమరావతిని మీరు కుట్రతో చంపేస్తున్నది మాట వాస్తవం కాదా ఇవాళ ఈ హైకోర్టు బిల్డింగ్ ఇది వాస్తవం కాదా ఇది తెలుగుదేశం ఇది గ్రాఫిక్సా ఇలాగే ఇవాళ నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మీరు కుదరదు అన్నటువంటి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఇవాళ దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో కట్టినటువంటి ఫ్లైఓవర్ అని ఇవాళ కేంద్ర ప్రభుత్వమే నేషనల్ మీడియాని ప్రపంచం మొత్తం చాట్ చెప్పేదానికి ఇండియాలో ఉన్నప్పటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లైఓవర్స్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్స్ హై టెక్నాలజీతో కట్టిన ఫ్లైఓవర్ అని చెప్పి ఇవాళ ఈ ఫ్లైఓవర్ చూపిస్తూ ఉంటే ఎవరు కట్టారండి ఈ ఫ్లైఓవర్ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు సాధ్యం కాదు అని ధర్నాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసినటువంటి ఫ్లైఓవర్ని అసాధ్యం అన్నటువంటి ఫ్లైఓవర్ని సుసాధ్యం చేసి అధికారంలోకి చంద్రబాబు అధికారంలోకి రాగానే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో గడ్కరీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగాడని చెప్పి దాన్ని టెక్నికల్గా క్లియర్ చేసి టెండర్లు పిలిచి అప్రూవల్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేట్ అవుతాయంటే కాంట్రాక్టర్ సోమా కంపెనీకి వంద నూట పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి అడ్వాన్స్ ఇచ్చి ఇవాళ పూర్తి చేయబట్టి ఇవాళ రాష్ట్రానికే ఒక మణిహారంగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిలబడిందంటే ఎవరు కట్టారు ఇది ఇవాళ మేము కట్టినటువంటి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్కి మీరు రంగులు వేసుకుండి సున్నాలు వేసుకుంటూ మీరు కట్టారని చెప్తా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు అంటా ఉన్నాడు ఏ వేదిక మీదైనా సరే చర్చించడానికి మీరు సిద్ధమా గతంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే బోక్స్ వ్యాగన్ అనే ఒక కార్ల కంపెనీ ఈ రాష్ట్రానికి వస్తే తన్ని తరిమేశారు లంచాలతో వేధించి ఆనాటి మంత్రి మాకు కార్లు డీలర్షిప్ ఇస్తావా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలంటే మా కార్లు డీలర్షిప్లు మొత్తం మేమే ఉండాలి దేశంలో మొత్తం మాకే ఇవ్వాలి ఇన్ని కోట్ల లంచాలు ఇవ్వాలి అని అంటే పెడతానికి వచ్చిన వాడు కూడా ఆనాటి ప్రభుత్వం ఆనాటి మంత్రి దెబ్బకి ఓక్స్ వ్యాగన్ పారిపోయింది విజయనగరంలో విశాఖపట్నం విజయనగరంలో పెట్టవలసినటువంటి ఓక్స్ వ్యాగిన్ కంపెనీ మీ మంత్రులు మీ నాయకుల దెబ్బకి పారిపోయారు కానీ మా నాయకుడు చంద్రబాబు కృషి వల్ల భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్తో సహా అనేక రాష్ట్రాలు పోటీ పడిన కియా కార్లు పరిశ్రమ అనంతపురంలో ఏర్పాటు చేశారు ఇవాళ ఈ కార్లు పరిశ్రమ మేము ఇక్కడ పెట్టాలంటే దానికి నీళ్లు కావాలి వాటర్ లేకుండా ఇండస్ట్రీ మనజాలదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి పవర్ కావాలి రోడ్లు కావాలనంటే ఆగ మేఘాల మీద వార్ ఫుట్లో ఈ కియా కారుల పరిశ్రమకి అన్ని సదుపాయాలు సమకూర్చటం వల్ల ఈ కియా కారుల పరిశ్రమ వచ్చింది ఇది నిజం కాదా ఇది ఎవరి హయాంలో వచ్చింది ఎవరి కృషి వల్ల వచ్చింది మీ మీ పాలనలోనో ఓక్సు వ్యాగన్ మీ అవినీతి మీ మంత్రి చేసిన దౌర్జన్యం మీ మంత్రి చేసినటువంటి దందాల వల్ల ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతే చంద్రబాబు కృషి వల్ల కియా కార్లు పరిశ్రమ వస్తే ఇవాళకి మీ స్థానిక ఎంపీ బ్లాక్ మెయిల్ చేస్తూ నాకు కాలు డీలర్షిప్ ఇవ్వండి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వండి ఆ కాంట్రాక్ట్ ఉండి ఈ లంచం ఉండి అని చెప్పి రోజు వేధిస్తూ ఉంటే ఈ దెబ్బకి ఆంధ్రప్రదేశ్లో ఉద్రాన్ని తమిళనాడులోకి వెళ్ళిపోతామని ప్రయత్నాలు మొదలుపెట్టారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి జీవనాడి ఈ పోలవరం ప్రాజెక్టు గతంలో కమిషన్ల కోసం పవర్ ప్లాంట్ల కమిషన్ల కోసం ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ వేసిన రాయిగా అక్కడ వదిలేస్తే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక ప్రతి సోమవారాన్ని పోలవారంగా తీసుకొని అనేక సార్లు ప్రాజెక్టుని విజిట్ చేసి దీన్ని డెబ్బై శాతం పనులు డెబ్బై శాతం పనులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయితే ఇది నేను చెప్పేది కాదు పార్లమెంట్లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి పార్లమెంట్లో కన్సంట్ మినిస్టర్ ఇచ్చిన జవాబు ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డెబ్బై శాతం పనులు పూర్తయిందని చెప్పి పార్లమెంటు సాక్షిగా కన్సల్ట్ మంత్రి ఇచ్చినటువంటి ఆన్సర్ అది మరి మీరు అధికారంలోకి వచ్చారు పదిహేను నెలలు అయిపోయింది ఎంత పూర్తి చేశారు మూడు శాతం కూడా పూర్తవాల ఇంకా కమిషన్ల కోసం రివర్స్ టెండరింగ్ అని ఆ టెండరింగ్ అని ఈ టెండరింగ్ అని కావాల్సిన వాళ్ళకి పవర్ ప్లాంట్లు ఇచ్చుకుంటూ ఇంకా దాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడేగా పోలవరం ప్రాజెక్టు ఉంది అనే వా అనే విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం చలవలు పలవలు చేసి చెప్పిన అబద్ధాన్ని పదే 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 చెప్పుకుంటూ ఏ విధంగా మీరు గడుపుతా ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు ఒక విజనరీ ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో ఆనాడు చంద్రబాబు సమైక్య రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టినాక హైదరాబాద్లో డౌల్ అభివృద్ధి చేసినాక ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అదే అమరావతి అభివృద్ధి అయ్యున్నట్టంటే మీ హయాంలో కానీ ఇవాళ మేము చేసిన అభివృద్ధితో పాటు మీరు కంటిన్యూ చేస్తుంటే లక్షల మందికి ఇవాళ మన రాష్ట్రంలోనే మన పిల్లలకి ఉద్యోగం చేసుకునే పరిస్థితి వచ్చి ఉండేది ఎన్నో పెట్టుబడులు అమరావతిలో వచ్చిండే ఇవాళ విట్టో ఎస్ఆర్ఎంఓ అమృతమయో యూనివర్సిటీయో లేదంటే మిగతా ఇన్వెస్ట్మెంట్లు ఏ విధంగా వచ్చినాయో అదే విధంగా అనేక మంది అమరావతిలో పెట్టుబడులు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వందల ఒప్పందాలన్నీ ఇంప్లిమెంట్ అయి ఉంటే ఇవాళ అమరావతి రాష్ట్రానికి ఒక పాడి కుండలాగా ఉండేది మీ కక్షపూరితమైన పరిపాలన వల్ల మీరు అధికారంలోకి రావటంతోనే ప్రజావేదికను బలగొట్టారు అమరావతిని శ్మశానం అన్నారు పట్టిసీమని గాలికి వదిలేశారు పోలవరాన్ని అలాగే వదిలేశారు గత ప్రభుత్వం అరవై వేల కోట్లతో ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి పరిశ్రమల్ని ప్రాజెక్టుల్ని సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల్ని గాలికొదిలేసి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు తరిమితే ఇవాళ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు ఈ పదిహేను నెలల కాలంలో ఏం చేశారండి మీరు ఈ పదిహేను నెలల్లో మేము కట్టిన బిల్డింగులకి సున్నాలేసి మీ పార్టీ రంగులు వేసుకున్నారు దానికి మించి ఏం చేశారు మీరు అభివృద్ధి చేసినా చంద్రబాబు చేశాడు సంక్షేమ కార్యక్రమాలు చేసినా చంద్రబాబు చేశాడు రెండు వందల పింఛన్ని రెండు వేలు చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కాదా రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వందల రూపాయలు పింఛన్ ఉంటే రెండు వేల రూపాయలు పింఛన్ చేసింది చంద్రబాబు